టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ రోజుకొక మలుపు తీసుకుంటోంది. ఎన్ని మలుపులు తీసుకున్నా ప్రతి మలుపులోనూ ఆస్ట్రేలియాది ఆధిపత్యం కనపడుతోంది. మూడవ రోజు ఆటలో ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయినా అప్పటికే 296 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఆ జట్టు బ్యాట్స్మెన్ ఇంకొద్దిగా కష్టపడితే ఆస్ట్రేలియా 500 స్కోరు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఈ మ్యాచ్ గురించి ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ ఆటగాడు స్టీవ్ వా కీలక విశ్లేషణ చేశాడు. టీమిండియా గనుక ఒక తప్పు చేయకపోయింటే 4వ కప్పు తీసుకెళ్లిపోయే అవకాశం ఉండేది అని పేర్కొన్నాడు. స్టీవ్ వా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఓవల్ పిచ్ చాలా విచిత్రంగా ఉంటుంది. పైకి పచ్చిక ఎక్కువగా కనపడుతుంది, కానీ ఆ పిచ్ కింద పొరలో పగుళ్లు ఎక్కువగా ఉంటాయి. డ్రైగా కూడా ఉంటుంది. ఈ పిచ్ వాతావరణాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఆకాశం మేఘావృతమై ఉంటే పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది. అదే సూర్యుడు గనక వస్తే పిచ్ పొడిగా మారిపోయి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇక ఈ మ్యాచ్ విషయంలో టీమిండియా పెద్ద తప్పు చేసింది. ముఖ్యంగా జట్టు ఎంపిక చేసేటప్పుడు అశ్విన్ ను తీసుకోకపోవడం చాలా పెద్ద పొరపాటు. మూడవ రోజే పిచ్ పై బంతి స్పిన్ అవుతోంది. అశ్విన్ గనక జట్టులో ఉండి ఉంటే ఆస్ట్రేలియా 2 ఇన్నింగ్స్ లో ఖచ్చితంగా ఇబ్బంది పడేది. అశ్విన్ అంటే ఆస్ట్రేలియా ఆటగాళ్లకు కొద్దిగా భయం. అలా మానసికంగా కూడా ఆస్ట్రేలియాపై ఇండియా పై చేయి సాధించేది. అంతేకాకుండా అశ్విన్ బ్యాటింగ్ లో కూడా బాగా ఉపయోగపడతాడు. ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్ కు ఏమాత్రం తీసిపోడు. అతడి ఖాతాలో 5 సెంచరీలు ఉన్నాయి అనే విషయాన్ని మనం మరచిపోకూడదు. అశ్విన్ గనుక జట్టులో ఉండి ఉంటే టీమిండియాకు అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో బాగా ఉపయోగపడేవాడు. అతడు జట్టులో ఉండి ఉంటే టీమిండియా ఇలా వెనుకబడకుండా 4వ రోజే కప్ గెలిచినా ఆశ్చర్యం లేదు. అలాంటి ఆటగాడిని పక్కన పెట్టి టీమిండియా ఇప్పుడు ఎదురిస్తోంది అని స్టీవ్ వా చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.